నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు, ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. అరుదైన వన సంపద పరిరక్షణకు అటవీ అధికారులు కృషి చేయాలి, మంత్రి గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ఎస్వి జూ పార్క్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. 10 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 53 లక్షలు విలువ చేసే దొంగలతో పాటు వాహనాలు స్వాధీనం. విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎస్పి శ్రీనివాసు. కష్టజీవుల కడుపు కొట్టే చర్యలను సహించాం, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీ ప్రతినిధుల సభలో ఓబులేసు డిమాండ్. శైవ ఆలయాలకు కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ముక్కంటీశ్వరాలయంలో ప్రత్యేక హోమం, మూలస్థానేశ్వరాలయంలో అన్నాభిషేకోత్సవం. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని అలవర్చుకోవాలి, విద్యార్థులకు పరిపూర్ణానంద స్వామీజీ సూచన. రేణుగుంట మండలం గాజుల మండ్యంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో అన్నాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రూప్ థియేటర్స్ అధినేత చదల్వాడి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో సూర్యోదయానికి పూర్వం పురోహితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం భక్తులు స్వామివారికి అన్నాభిషేకం చేశారు. అభిషేకించిన అన్నప్రసాదం పంచభక్ష పరమాన్నాలతో వేద పండితులు స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన మూల విరాట్ను అలంకరించడంతో పాటు కామాక్షిదేవిని చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. స్వామివార్లకు 108 కలశాలతో అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ అన్నాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడి కృష్ణమూర్తిని వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మూలస్థానేశ్వరుడు, కామాక్షిదేవులను చదలవాడ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, ఇతర వేద పండితులు చదలవాడకు వేద ఆశీర్వచనం చేయగా నిర్వాహకులు ధనంజయ రెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు, జగదీశ్వరరెడ్డి, ధనంజయ రెడ్డి, దయాకర్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక ఏకాదశి రుద్రాభిషేకోత్సవాన్ని ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయ ఆలయం వద్ద లోక కళ్యాణార్థం, సమాజ దుర్భిక్ష నివారణార్థం ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక వ్రతోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకల రుగ్మతలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మృత్యుంజయ విగ్రహానికి ప్రత్యేక పూజా హోమం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఈ హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమాజంలో వృక్ష సంపదను పెంపొందించినప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇది వేదాల్లో సైతం పేర్కొనబడిందని పరిపూర్ణానంద స్వామీజీ పేర్కొన్నారు. విద్యార్థులు విధిగా మొక్కల పెంపకాన్ని అలవర్చుకోవాలని కోరారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో సోమవారం పరిపూర్ణానంద స్వామీజీ వారి ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, విద్యార్థులకు కార్తీక మాసం యొక్క విశిష్టత, వృక్షాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రతి విద్యార్థి మొక్కల పెంపకాన్ని విధిగా అలవర్చుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం వల్లే మానవుని ప్రాణాధారమైన ప్రాణవాయు ఉత్పత్తి అవుతుందని అన్నారు. మానవ మనుగడకు వృక్షాలే మూలాధారమని వేదాల్లో సైతం పేర్కొనబడిందని పరిపూర్ణానంద స్వామీజీ తెలిపారు. అందుకే వాటి యొక్క విశిష్టతను గుర్తించే హిందువులు మొక్కలను సైతం పూజిస్తారని స్వామీజీ పేర్కొన్నారు. నేటి ఆధునిక యుగంలో మొక్కల పెంపకం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది మానవ మనుగడకే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని స్వామీజీ సూచించారు. దీనిని గుర్తించి ప్రతి విద్యార్థి విధిగా మొక్కల పెంపకాన్ని అలవర్చుకోవాలని కోరారు. మనకు ప్రాణం అంటే ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. ఆక్సిజన్ ఈజ్ అవర్ ఫ్రెండ్, అవునా? ద బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ ద గివర్ ఆఫ్ ఆక్సిజన్? ఏమిటి? ట్రీస్, ప్లాంట్స్, చెట్లు. కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? చెట్లు, అవునా? అందుకనే ఆ చెట్లన్నిటినీ మనం పూజించాలి. కాబట్టి కార్తీక మాసంలో ఆ చెట్లన్నిటినీ పూజించమన్నారు మన వాళ్ళు. ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాది, నిన్ను 365 రోజులు 24 గంటలు నిన్ను కాపాడుతూ ఉంటుందని. ఎందుకని? మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని ట్రీస్ తీసుకుని అది ట్రాన్స్ఫార్మ్ చేసి అవి తీసుకుని అవి ఆక్సిజన్ని మనకు విడిచిపెడతాయి.
శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో విద్యార్థుల సౌకర్యార్థం మరిన్ని నూతన కోర్సులతో పాటు వేదిక సైన్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ పేర్కొన్నారు. వేదిక యూనివర్సిటీ పాలక మండలి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. వేద విద్యార్థుల సౌకర్యార్థం నూతన కోర్సులు విభాగాలను ప్రారంభించాలని పాలక మండలి ఆమోదించింది. వేదిక సైన్స్ విభాగం ఏర్పాటుకు వీసీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమిటీలో సభ్యులుగా టీటీడీఈఓతో పాటు వేదాల పట్ల నిష్ఠాతులైన నిపుణులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని జేఈఓ పేర్కొన్నారు. ప్రధానంగా దీంట్లో ప్రైవేటుగా విద్యార్థులు శాస్త్రి మరియు ఆచార్య అనే రెండు కోర్సుల్ని చేసుకోవడానికి గైడ్లైన్స్ అన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఈ శాస్త్రి అనే కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది, ఆచార్య అనే కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గురువుల దగ్గర వాళ్ళు ఈ కోర్సు చేస్తూ యూనివర్సిటీ పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మరి 2 ముఖ్యమైనటువంటి సదస్సులు నిర్వహించడానికి కూడా వేదిక యూనివర్సిటీ తరఫున నిర్ణయాలు జరిగినాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి లబ్ధిదారుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపరిచింది. రుణమాఫీకి ఎంపికైన అన్నదాతల వివరాలను పరిశీలించేందుకు అధికారుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణాల మాఫీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.5 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం ఈ మేరకు రుణమాఫీకి ఎంపికైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో ఉంచింది. ఆన్లైన్లో పొందుపరిచిన వివరాల మేరకు లబ్ధిదారుల సమగ్ర విచారణ చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా మండల తహసీల్దారులు, వీఆర్ఓలు, జన్మభూమి కమిటీ సభ్యులు రైతుల వివరాలను పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలతో అర్బన్ తహసీల్దార్ ఇరుగు సుబ్రహ్మణ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి అర్బన్ మండల పరిధిలోని రేపటి నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించాలని వీఆర్ఓలకు సూచించారు. విచారణ ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోపు ముగించాలని స్పష్టం చేశారు. అధికారుల బృందానికి ఆయా వార్డుల పరిధిలోని జన్మభూమి కమిటీ సభ్యులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. అంటే రుణమాఫీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇప్పుడు బ్యాంక్ వైజ్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. మన చిత్తూరు జిల్లా సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మనకు ఈ బ్యాంక్ వైజ్ డీటెయిల్స్ మనకు ఆన్లైన్లో పెట్టారు. మనకు తిరుపతి పట్టణంలో సుమారు మన మండలానికి సంబంధించి 13,000 అంటే దగ్గర 16,000 అకౌంట్స్ వచ్చాయి. ఇందులో అదర్ మండల్స్ కూడా ఉన్నాయి, అదర్ జిల్లాలు ఉన్నాయి, స్టేట్ లెవెల్లో ఉన్నాయి, హైదరాబాద్ కూడా, అట్లాగే రేణుగుంట ఉన్నారు, చంద్రగిరి ఉన్నారు, చుట్టుపక్కల మండలాలు టోటల్ ఎంటైర్ డిస్టిక్లో కూడా ఉన్నారు. ఇక్కడ లోన్ పొందిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయా మండలకు సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెంటనే పంపించేస్తున్నాము. పంపడం కూడా జరిగింది. ఈ మా మండలి వరకు కొంచెం ఎక్కువ వార్డులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని మేము షార్ట్అవుట్ చేశాము. వాళ్ళు వాళ్ళ పని ఫీల్డ్ లెవెల్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదని పేర్కొంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజనులు, దళితులు సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత, గిరిజనులు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వెంకటరత్నం అన్నారు. అయితే అధికారులు దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి సబ్ప్లాన్ అమలు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సురేంద్రనాథ్, నాగరాజుతో పాటు దళిత గిరిజనులు పాల్గొన్నారు. మా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించరాదని, సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఆధార్ కార్డులు తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. తమ సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు జిల్లా అధికారులను కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకున్నదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గోల్డ్ ప్లస్ వజ్రాభరణాల ప్రదర్శన ఈ నెల 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కేటీ రోడ్లోని గోల్డ్ ప్లస్ జ్యువెలరీ షాప్లో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు షోరూమ్ ఏరియా బిజినెస్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. కేటీ రోడ్లోని టాటా గోల్డ్ ప్లస్ జ్యువెలరీ షోరూంలో డైమండ్ నెక్లెస్ల మేళాను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివకుమార్ పేర్కొన్నారు. షోరూంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖాతాదారులకు, వజ్రాభరణాల వినియోగదారులకు ఈ మేళా సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. డైమండ్ నెక్లెస్లపై 25% తగ్గింపు, 2 లక్షలు అంతకు పైబడి విలువ కలిగిన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన వారికి డైమండ్ రాళ్ల విలువలో 25% ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ డైమండ్ నెక్లెస్ మేళాలో 200 రకాల డైమండ్ నెక్లెస్ సెట్లను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధి వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. చెరకు రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేణుగుంట మండలం గాజుల మండలంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ రాష్ట్రంలోని 10 సహకార చక్కెర ఫ్యాక్టరీలలో గుర్తింపు కలిగిందన్నారు. అలాంటి ఫ్యాక్టరీని అప్పుల పేరుతో ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న సహకార చక్కెర ఫ్యాక్టరీని చక్కెర నుంచి బేవరేజ్ కార్పొరేషన్కు వచ్చే నిధులతో అప్పులు శాశ్వతంగా తీర్చవచ్చని సూచించారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఏటా 600 కోట్ల చెరకు అభివృద్ధి నిధులు వస్తున్నాయని, దాని నుంచి అప్పులు తీసుకుని ఫ్యాక్టరీలను ఆధునీకరించాలని అన్నారు. రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేస్తే సహించబోమని హెచ్చరించారు. రైతు నాయకులు రఘునాథ్ రెడ్డి, చెంగారెడ్డిలు చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించి క్రషింగ్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు పట్టాభిరెడ్డి, రామచంద్రారెడ్డి, సిపిఎం మండల నాయకులు ఓ వెంకటరమణ, హరినాథ్ రైతులు పాల్గొన్నారు. కుప్పం పరిధిలోని గ్రామీణ ప్రాంత పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. 2 వారాల క్రితం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వచ్చిన ఏనుగుల గుంపు అక్కడే తిష్టవేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కుప్పం మండల పరిధిలోని చెక్కునత్తం గ్రామ పరిసరాల్లో గత 2 రోజులుగా ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. వరి, చెరకు, టమోటా వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేసినా అవి తిరగబడడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. ఏనుగుల మంద నుంచి తమను తాము రక్షించుకునేందుకు సమీప గ్రామాలకు పరుగులు పెడుతున్నారు. రామకుప్పం అటవీ ప్రాంతం వైపు ఏనుగులను తరిమేందుకు అటవీ శాఖ సిబ్బంది 3 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకున్నది. రామకుప్పం సమీపాన 5 రోజుల క్రితం ఓ ఏనుగు మృతి చెందిన విషయం విదితమే. అదే ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్టవేసి పరిసర గ్రామాల్లోకి ప్రవేశించి పంట పొలాలపై విరుచుకుపడి విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో ఏనుగులు నాశనం చేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఏనుగుల మంద నుంచి కాపాడాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 10 మంది స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 53 లక్షల విలువ గల దొంగలతో పాటు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న స్మగ్లర్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, పొంగనూరు పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం దాడులు నిర్వహించి 10 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వారితో పాటు 20 దొంగలు, 12,000 నగదు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని 3 కార్లను సీజ్ చేశారు. వాటి విలువ 53 లక్షలుగా చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. పోలీసులకు పట్టుబడ్డ ఈ స్మగ్లర్లు రెడ్డి నారాయణ్ అని, విదేశాలలోని బడా స్మగ్లర్లకు ఎర్రచందనం దొంగలను పంపుతున్నారని ఎస్పీ తెలిపారు. పోలీసుల అదుపులోకి మహేష్, వెంకట్రెడ్డి, రమేష్ రెడ్డి, నరసింహారెడ్డి, సురేష్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, రామకృష్ణారెడ్డి, శివారెడ్డి, దామోదర్ నాయుడులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. వీరిపై తాడా చట్టం కింద కేసును కూడా నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. 2 గ్యాంగులు టోటల్గా పూర్తి ఆల్మోస్ట్ అయిపోయింది. 1-4 తప్పితే ఇంకా దానిలో మిగిలిన వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళని కానీ పట్టుకోవడం జరుగుతుంది. 29వ తారీఖు ఆపరేషన్స్ మొదలైంది. 29 అక్టోబర్ నుంచి మొదలైన ఆపరేషన్ ఇవాళ ఈ ఆపరేషన్ ఎండ్ అయింది. ఈ సందర్భంలో ఏంటంటే ముఖ్యమైన విషయం మీకు తెలాల్సింది ఏంటంటే, ఉదయ భాస్కర్ అనే అతను మీకు తెలుసు కదా, విజయవాడలో పెద్ద డంపు పట్టుకోవడం జరిగింది. విజయవాడ డంపు పట్టుకోవడానికి ముఖ్య కారకుడు విజయవాడ డంపుది కంప్లీట్ ఉన్నది ఉదయ భాస్కర్. ఇది ఉదయ్ అనే అతను, ఉదయ్కి సంబంధించింది. ఈ ఉదయ్ భాస్కరు, ఖలీల్ బాషా ఇద్దరు కలిసి మెయిన్ పార్ట్నర్స్ వాళ్ళిద్దరు. ఈ డంపుని మెయింటైన్ చేయడము, కొనుగోలు చేయడము, అక్కడి నుంచి వీళ్ళు సరుకు అమ్మడము ఇవి జరుగుతుంది. కార్తీక మాసం 3వ సోమవారం కావటంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావటంతో కపిలేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆలయంలోని పుష్కరణి వద్ద పవిత్ర స్నానాలు ఆచరించి నేతి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో నేతి దీపాలు వెలిగించి స్వామివార్లను దర్శించుకుంటే సకల దోషాలు తొలగి ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే శైవ ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే హోమ మహోత్సవాల్లో భాగంగా కపిలేశ్వర స్వామి యుద్ధయాగ హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 11 రోజుల పాటు జరిగిన ఈ రుద్రయాగ హోమం సోమవారంతో ముగిసింది. అలాగే మంగళవారం స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, అనంతరం నివేదన హారతిని నిర్వహించారు. ఈ హోమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందారు. అడవులను సంరక్షిస్తూ ప్రతి అధికారి అరుదైన వన జంతు సంపదల పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. తిరుపతిలో ఎస్వీ జూ పార్క్ లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అటవీ సంరక్షణకు ప్రతి ఫారెస్ట్ ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులను కాపాడుకున్నప్పుడే మానవ మనుగడ సార్థకమవుతుందని అన్నారు. అడవుల సంరక్షణకు ప్రత్యేక పథకాన్ని అమలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న అధికారులను స్మరించుకుంటూ వారి స్మారకార్థం ప్రతి ఏటా నవంబర్10 అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్వీ జూ పార్క్ ఆవిర్భావానికి కృషి చేసిన అప్పటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ జూ పార్క్ అధికారులు, సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏం చేసినా మేము ఉండే లేకపోతే మా జీవితాలతో పోరాటం పడలేదు. మేము మాత్రం వాళ్ళని వాళ్ళ గురించి మాత్రం పెళ్లి చూసుకోవాలా. ఈ మాస్టర్స్ ఈరోజు నేను చెప్పా, వీ హ్యాడ్ రీడెడికేట్ అవర్ సెల్ఫ్ ఫర్ ది కాజ్ అది. సార్ కెమెరా ఫారెస్ట్ పీపుల్కి మనం వాళ్ళు ఎంతో త్యాగాలకి ఇచ్చినటువంటి రోజు గుర్తు చేసుకున్నాం. కాబట్టి అందరం కూడా ఒకసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఇర్రెస్పెక్టివ్ ది పార్టీస్ ది బిలాంగ్. ఇది అడవి సంపదను కొట్టేసి పులులను చంపేసి అడుండే వన్య ప్రాణులను రక్షించి లేకుండా పోయి ఇంకప్పుడు మన సొసైటీ దానికి ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందే రోగులు, వారి సహాయకులకు రక్షిత మంచినీరు, అన్నప్రసాదం అందుబాటులోకి వచ్చింది. శాంతి ఆశ్రమం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ప్లాంట్ ఉచిత అన్నప్రసాద కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. బైరాగిపట్టణ సమీపంలో గల ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందే రోగులు, వారి సహాయకులకు రక్షిత మంచినీటి సదుపాయం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. తిరుపతికి చెందిన శాంతి ఆశ్రయ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈఎస్ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ప్లాంట్ ను ఆ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ రమేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం రోగులు, వారి సహాయకులకు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు ఉచిత అన్నప్రసాదం, రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు తోడ్పాటును అందించిన శాంతి ఆశ్రయ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. స్వచ్ఛ భారత్ తర్వాత స్వచ్ఛతని మీద కారణానికి చికిత్స కూడా సృజించాలని ఆ యొక్క యజ్ఞంలో భాగంగానే ఆ హాస్పిటల్ పేషెంట్లందరికీ మంచి నీరు స్వచ్ఛమని. అనంతరం శాంతి ఆశ్రయ ట్రస్ట్ నిర్వాహకులు టీవీ సుబ్బారావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈఎస్ఐ ఆసుపత్రికి చేసే రోగులు, వారి సహాయకులకు ఇకపై నిరంతరం అన్నప్రసాదం వితరణ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ రమేష్ కుమార్ ఆర్ఎన్ఓలను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు రత్నకుమార్, కందారపు మురళి, నాగార్జున మురళి, గుండాల నాయక్, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, శాంతి ఆశ్రయ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్థం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన పథకాన్ని ప్రారంభించారు. రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూం భవనంలోని 3వ అంతస్తులో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సోమవారం స్మార్ట్ గ్యారంటెడ్ సేవింగ్స్ ప్లాన్ పథకాన్ని మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, అర్బన్ జిల్లా ఏఎస్పీ త్రిమూర్తులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకంలో 7 సంవత్సరాల పాటు ప్రీమియం డబ్బులు చెల్లింపుతో
15,000 నుండి 75,000 వరకు చెల్లించే సౌకర్యం ఉందని చెప్పారు. ప్రతి మనిషి తన జీవితకాలం సంపాదించడం ఎంత ముఖ్యమో, పొదుపు చేసుకోవడం, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ మదుపు చేసుకోవడం అంతే ముఖ్యం. కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే కాకుండా మన లైఫ్ సెక్యూర్డ్గా కూడా ఉండాలి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో మనం లేకపోతే కూడా మన కుటుంబానికి మన లేని లోటు సంపాదన పరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇటువంటి ఇన్సూరెన్స్ ఉంటాయి. నేను కూడా ఒక కస్టమర్ని, నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి స్కీమ్ అప్పుడు లేదు, నేను కట్టినప్పుడు కేవలం 7 ఇయర్స్ కట్టాలి తర్వాత యూనిట్లో పెడతారు అని అన్నారు. ఇదైతే మనకి ఎంత అమౌంట్ వస్తుందో ముందే అందరికీ తెలిసి బాండ్ కూడా ఇవ్వడం అనేది మన ఫిక్స్డ్ డిపాజిట్లోనూ ఇందిరా వికాస్ పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలు మాత్రమే కనబడుతుంది. ఇదైతే టిపికల్గా ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్యారంటీడ్ స్కీమ్. ఈ స్కీమ్లో చేరిన వారికి ఆదాయపు పన్ను రాయితీ, బీమా సౌకర్యం కలిగి ఉంటుందని తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న సేవలను ఖాతాదారులకు, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సేల్స్ మేనేజర్ శ్రీనివాస్ ఆకెల్లా, సిబ్బంది పాల్గొన్నారు. మరి స్మార్ట్ గ్యారంటీడ్ సేవింగ్స్ ప్లాన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషం. ఇందులో గతంలో మనకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్కి దీనికి డిఫరెంట్గా, అంటే కస్టమర్కి ఈజీగా ఉండేట్టుగా మరి 7 ఇయర్స్ పాటు మాత్రమే మనం పే చేసేటైతే 15 ఇయర్స్ పాటు మనకి లైఫ్ రిస్క్ కవరేజ్ అనేది 15 ఇయర్స్ పాటు మనకు అందుబాటులో ఉండటం అనేది ఒక మంచి అవకాశం. 7 ఇయర్స్ పాటే మనం మన డబ్బు డిపాజిట్ చేసేటైతే ఎవ్రీ ఇయర్ ఇయర్లీ 30,000 మినిమం అని చెప్తున్నారు. మరి 15 ఇయర్స్ తర్వాత విత్ మెచ్యూర్డ్ అమౌంట్తో కలిపి మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ సాహిత్యం పట్ల అవగాహన పెంచుకున్నట్లయితే సమాజంలో సాహిత్యంతో పాటు భాష యొక్క విశిష్టత కూడా పెరుగుతుందని బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీఆర్స్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో రాసాని రచనలు సమాలోచన అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. ఈ సదస్సుకు బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ తంగిరాల వెంకట సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో సంగీత సాహిత్య విలువలు తెలియని వారు, వాటిని ఇష్టపడని వారు చెవిటి వారితో సమానమని పేర్కొన్నారు. సాహిత్య విలువలు పెంపొందించినప్పుడే భాష యొక్క విశిష్టత పెరుగుతుందని అన్నారు. ఆ దిశగా ప్రతి విద్యార్థి శ్రమించాలని కోరారు. అలాగే రాసాని రచించిన రాసాని రచనలు సమాలోచన పుస్తకాన్ని యూజీసీకి అందజేయాలని కోరుతూ సదస్సు ఆహ్వానితులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్స్ కళాశాల ప్రిన్సిపల్ క్రిస్టఫర్, ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆచార్య మధుజ్యోతి పాల్గొన్నారు. స్వామి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని, శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని ప్రముఖ క్రికెటర్ దిల్షాన్ అన్నారు. శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు దిల్షాన్ శ్రీవారి దర్శనార్థం సోమవారం తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి కళ్యాణోత్సవం బ్రేక్లో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు క్రికెట్ క్రీడాకారునికి దర్శన వసతి కల్పించారు. అలాగే నగర ఎమ్మెల్యే రోజా సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని ఆమె తెలిపారు. స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం 15,000 రూపాయలు మంజూరు చేయాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబలేశు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక గంధమనేని శివయ్య మెమోరియల్ భవన్లో అంగన్వాడీ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబలేశు మాట్లాడుతూ, పాలక ప్రభుత్వాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాతా శిశు సంక్షేమం ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ వ్యవస్థను పాలక ప్రభుత్వాలు కాలక్రమంలో నీరుగారుస్తున్నాయని ఆరోపించారు. ఐసీడీఎస్ను స్థాపించి 38 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇందులో పనిచేసే అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయకపోవటం దారుణమన్నారు. పెరిగిన పనిభారం, కనీస వేతనాలు లేమితో అంగన్వాడీ కార్మికుల కుటుంబాల్లో ఎదుగు బొదుగు లేకుండా పోతోందని విచారం వ్యక్తం చేశారు. కష్టజీవుల కడుపుకొట్టే విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంగన్వాడీ అసోసియేషన్ నాయకులు లలితమ్మ, మంజుల, హరికృష్ణ, ప్రేమ పావని, రవీంద్రనాథ్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అంగన్వాడీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం
అందుకోసమే నష్టపోతున్నాం, కష్టపోతున్నాం. అందులో ఈ పథకాలను అర్థం చేసుకోవాలి. మనకు రావాల్సిన చట్టాలు రాకుండా పోతున్నాయి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటూ తగ్గట్టు పోరాటం నిర్మించాలి. రామాలయం భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ చిన్న అంజమేడి గ్రామస్తులు ధర్నా చేశారు. ఏర్పేరు మండలం చిన్న అంజమేడి గ్రామంలోని రాములవారి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. స్వామివారి భూములను కాపాడాలంటూ ఏర్పేరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అర్ధగంట పాటు గ్రామస్తులు నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఏపీ టూరిజం శాఖ వారు పర్యాటకులను ప్రోత్సహిస్తూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆది సోమవారాలలో ఏపీ టూరిజం వారు జిల్లాలో కార్తీక వనభోజన ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఏపీ టూరిజం కార్యాలయం ఆవరణలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యాటకుల కుటుంబ సభ్యులకు వనభోజన ఉత్సవాన్ని నిర్వహించారు. అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పర్యాటకులను ఆనందభరితం చేశారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం సాయంత్రానికి 35,612 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. తిరుమలలో మంగళవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 90, 50 రూపాయల గదులు 55, 100 రూపాయల గదులు 45, 500 రూపాయల గదులు 40, 600 రూపాయల గదులు 35 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 204 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 1,70,000 రూపాయలు అన్నదానం, గో సంరక్షణ, వేద పరిరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వేడి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,360 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,465 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,930 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 37.40 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరుదైన వన సంపద పరిరక్షణకు అటవీ అధికారులు కృషి చేయాలి, మంత్రి గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ఎస్వీజూ పార్క్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. 10 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 53 లక్షలు విలువ చేసే దొంగలతో పాటు వాహనాలు స్వాధీనం. విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు. కష్టజీవుల కడుపు కొట్టే చర్యలను సహించాం, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీ ప్రతినిధుల సభలో ఓబులేసు డిమాండ్. శైవ ఆలయాలకు కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ముక్కంటీశ్వరాలయంలో ప్రత్యేక హోమం, మూలస్థానేశ్వరాలయంలో అన్నాభిషేకోత్సవం. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని అలవర్చుకోవాలి, విద్యార్థులకు పరిపూర్ణానంద స్వామీజీ సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.